वेरी गुड मॉर्निंग न्यूज़ नमस्ते नेन विजय चंद्रिका एबीन ब्रेकफास्ट न्यूज़ की स्वागत आंध्रप्रदेश राजकीयालु निजंगा सेगलु पोगलु कक्कुतुन्नायि एंत वेडिगा तारास्थायिकि चेरुतुन्नायि अंटे जनसेन अधिनेत पवन कल्याण निन्न ताडेपल्लिगूडंलो बहिरंग सभलो वाराही रेंडव दश विजय यात्रकि संबंधिंचि प्रजलनु उद्देशिंचि माट्लाडिन सभा आयन लेवनेत्तिन अंशालु निजंगा पोगलु सेगलु आलोचिंपु चेसेवगा कूडा उन्नायि आंध्रप्रदेश राजकीयालु तोलुत चाला प्रशांतंगाने కొంత సభ మొదలు పెట్టారు ఆయన జగన్ గారు నమస్కారం అండి అంటూని వ్యంగ్యాస్త్రాలతో సంధించి తారా స్థాయికి దాన్ని తీసుకువెళ్లారు ఆయన మాట్లాడిన అంశాలు కానీ ప్రశ్నలు కానీ నిజంగా అందరినీ కూడా ఒక క్షణం గగురుపాటుకు గురి చేశాయి మొదట చాలా అంశాలు కొంత విమర్శనవి చేశారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని అంశాలు ఆయన లేవలెత్తారు వాలంటీర్ వ్యవస్థ కానీ మహిళల భద్రత అంశాలు కానీ ఇవి మాట్లాడితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు కాస్త జాగృతగా గమనిస్తే ఇవి కొంత సైడ్ లైన్ అయిపోయాయి కేవలం 1 టు 1 క్యారెక్టర్ మీద పెళ్ళిళ్ళ మీద వీటి మీదే అటు మంత్రులు గాని వైసీపీ ఎమ్మెల్యేలు గాని జగన్ అండ్ కో టీమ్ గాని ఇటు జనసేన నుంచి గాని పవన్ కళ్యాణ్ నుంచి గాని ఇవే మన సోషల్ మీడియా ఓపెన్ చేసిన మాటకు మాట కౌంటర్ కి కౌంటర్ ముల్లుకు ముల్లు ఇలాంటివే కనిపించాయి కానీ ఆయన ఎత్తిన రెండు అంశాలు మాత్రం ఒక నాలుగు రోజులైతే మరుగున పడ్డాయి అది మహిళల భద్రత అంశం రెండు వాలంటీర్ల వ్యవస్థ సంబంధించి జరుగుతున్న అంశం ఇవి కాకుండా ఆయన ఫోటో ఎవర్తో దిగారు ఎవర్తో మాట్లాడుతున్నారు వీళ్ళ సమావేశాల్లో ఎందుకు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి మాట్లాడితే ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆయనకి క్యారెక్టర్ లేదు ఇవే మనం కొంత జాగృతగా గమనిస్తే మనకు కనిపించాయి కానీ ఎప్పుడైతే నిన్న మళ్ళీ మరొకసారి వారాహి రెండో దశ యాత్రలో ఆయన ఈ నాలుగు రోజుల అంశాలకి గట్టి కౌంటర్లు ఇస్తూనే मुख्यमंत्री गारु अंटू मात्लाडुतू नमस्कार अंडी नेनु जनसेन अधिनेत पवन कल्याण गारिनि अंटू व्यंग्यास्त्राल स्टार्ट चेसी तीव्र स्थायिलो जरुगुतुन्न अराचकालन्नितिनी एंडगट्टारु शिवशिवानी स्कूल पेपर्लु एत्तुकोच्चिन अंशं दग्गर नुंचि मोदलुपेट्टि असलु इंका चेप्पालि अंटे आयन भार्यकि कूडा भारती गारिकि कूडा हितोपदेशं चेशारु संस्कारं अंटे एला उंडालि नेनु एप्पुडैना एकवचनंतो पिलिचाना एं मात्लाडुतुन्नारु मीरु असलु नेनु अडुगुतुंदि एंटि मीरु चेप्तुंदि एंटि వాలంటీర్లకు సంబంధించిన వ్యవస్థ విషయంలో భద్రత ఉందంటే మీరు ఎత్తుతున్న అంశాలు ఏంటి వాలంటీర్లకు ఇస్తున్న జీతం ఏమిటి అసలు కొందరు తీరుతో వ్యవస్థ మొత్తం భ్రష్టపట్టిపోతుంది ముఖ్యమంత్రి గారే జైలుకి వెళ్ళొచ్చారు మేము కూడా వెళ్ళొస్తే తప్పేంటి అనే మైండ్ సెట్ కి వాలంటీర్లు వచ్చేసారు ఒక 164 రూపాయలు డిగ్రీ చదివిన వాళ్ళకి ఇస్తున్నారా వాళ్ళ జీతం బూమ్ బూమ్ కొనుక్కోవడానికి తక్కువ అండ్ ఆంధ్రా గోల్డ్కి ఎక్కువగా ఉంది చాలా విషయాలు మాట్లాడారు పిండానికి పిండాకూడు కూడా మీకు తేడా తెలియదు మీరా నన్ను మాట్లాడేది ఒక దశలో ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కిన కార్యక్రమంలో నా వెంట్రుకు కూడా పీకలేరు అని ఆయన మాట్లాడారు అప్పుడు చాలామంది అసలు విమర్శించారు ఏంటి ముఖ్యమంత్రి స్థాయి భాష ఏంటి ఇలా ఉందని ఆ భాషకు ఆ భాషతోనే సమాధానం చెప్పారు ఏం పీక్కుంటారో పీక్కోండి ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని కరెక్టే నేను మాట్లాడేది ఉద్దేశించేది కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా జరిగిన సంభాషణ చెప్తున్నాను నేను ఈ స్థాయిలో మాట్లాడినప్పుడు మీ భర్తను నడుపులో పెట్టుకోండి ఇలా చాలా చాలా మాట్లాడారు సో విమర్శలకి విమర్శలు కౌంటర్కి కౌంటరు ఇలాంటివి కొంత తర్వాత ఇక్కడ ఆయన మళ్ళీ మరొక్కసారి వాలంటీర్ల అంశాన్ని ప్రస్తావించారు నిజంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ అంశం నిజంగా ఆయన లేవనెత్తిన అంశాలు ఇవన్నీ కూడా మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రాజకీయ వర్గాల్ని ప్రతిపక్షాల్ని విశ్లేషకుల్ని పరిశీలకుల్ని అందరినీ కూడా ఆలోచింపచేసే విధంగా ఒక్కసారిగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు తన బలం బలగం అది నా కుంభస్థలం అనుకుంటున్నారో ఏను కుంభస్థలాన్ని కొట్టాలి అన్నప్పుడు ఆ కుంభస్థలాన్ని కొడుతూ ఉంటాడు మావటివాడు నిజంగా అటువంటి కుంభస్థలాన్ని ఆ వాలంటీర్ వ్యవస్థకి సంబంధించిన చాలా అంశాలని మళ్ళీ నిన్న కూడా ప్రజల ముందు ఆవిష్కరించారు అదేంటంటే మనం అనుకున్నాం వ్యవస్థ మహిళల భద్రత అంశానికి అది మరుగున పడిపోయి ఇది ఇలా అయిపోయిందని ఇప్పుడు నిన్న కూడా ఆయన కొన్ని అంశాలని లేవనెత్తారు అదేమిటి వాలంటీర్ల సేకరించే ప్రజల డేటా కసల భద్రత ఉందా భద్రపరిచే బాధ్యత ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు అక్కడి నుంచి చోరీ అయితే బాధ్యత ఎవరు ఆ వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు కానీ హైదరాబాద్లోని నానక్రామ్ కూడా కేంద్రంగా డేటా ఒక ప్రైవేట్ ఏజెన్సీ చేతిలోకి ఎందుకు వెళ్తోంది దాని ఓనర్ ఎవరు అసలు ఈ డేటా అక్కడ ఎందుకు ఇస్తున్నారు పాలన అక్కడ సాగిస్తూ డేటా హైదరాబాద్లో ఎందుకు ఉంటుంది ఈ అంశం మాట్లాడినప్పుడు నిజంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశానికి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అవునా సమాచారానికి భద్రత లేదా చాలా రోజుల నుంచి కూడా కొంత వాలంటీర్ల అంశం మాట్లాడడానికి అందరూ కూడా భయపడ్డారు
ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు రేషన్ ఇస్తున్నారు లేకపోతే సందు చివర్ నుంచి వచ్చిన రేషన్ కూడా ప్రజలు తీసుకోలేకపోతున్నారా అన్నది కూడా ఒక చర్చ ఉంది కానీ ప్రజలకు అందిస్తున్నారు కరోటర్ టైంలో ఇవి చేశారు అవి చేశారు ఇదిగో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి చెప్పులతో కొట్టి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పోస్టర్లని బొమ్మల్ని ఇవన్నీ చేసినప్పుడు ఒక డైలమాలో ఉన్నారు అందరూ ఏంటి అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు కరెక్ట్ ఎన్ఆర్సీ బిల్ ఎక్కలేమో ఇట్లా అంటున్నారు పవన్ కళ్యాణ్ అట్లా అంటున్నారు ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నప్పుడు నిన్న ఆయన సేకరిస్తున్న సమాచారం భద్రతపై ప్రశ్నించారు ఇది చాలా మందికి చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది ఎందుకంటే సమాచార సేకరణ అనేది గోప్యత విషయంలో భంగం కలగకూడదు అనేది హైకోర్టు లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ గతంలో మార్చి 1వ తారీఖు 2023 అంటే ఈ సంవత్సరం మార్చిలో 1వ తేదీన హైకోర్టు ఈ వ్యవస్థకి సంబంధించి కీలకమైన ప్రశ్నలు వేసింది సంక్షేమ పథకాలు వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారు అసలు గోప్యత ముఖ్యం కదా ప్రజలకు సంబంధించిన డేటాను ఒక యాప్ లో ఎలా పొందుపరుస్తారు అలాగే సర్ప్ సీఈఓ ఇంతియాజ్ ని ఈ ప్రశ్నలు హైకోర్టు 1/3/2023 ఈ సంవత్సరం 3 మార్చిలో అడిగింది అసలు ఇది ఎలా చేస్తారు అని అప్పుడు అందరూ కూడా కొంత ఆశ్చర్యపోయారు దీనికి ఉన్న లెజిటిమసీ ఏంటి ఎట్లా వీళ్ళని అడగగలుగుతారు అలాగే గత ప్రభుత్వాలు ఏమి సంక్షేమ పంపిణీ ఇలా చేయలేదే అసలు ఈ వాలంటీర్లు ఎవరు ఉద్యోగులపై ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదా వాలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది సమగ్రమైన అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది అలాగే సెర్ప్ సీఈఓ ఇంతియాజ్పై చాలా ప్రశ్నల వర్షం కురిపించింది ఇది ఎప్పుడో కాదు మార్చిలో జరిగింది ఈ సంవత్సరం సో ఇలా జరిగినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు మళ్ళీ అది మరుగున పడిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ అదే అంశానికి సంబంధించి భద్రత డేటా గోప్యత దానికి భంగం కలుగుతోంది అది కూడా హైదరాబాద్ నానగూడ కేంద్రంగా ఒక ప్రైవేట్ ఏజెన్సీ చేతిలో ఈ డేటా ఉంది అనేది మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది మరొకసారి సంచలనంగా మారింది అంటే ఇప్పటికే చాలామంది మాట్లాడుతున్నారు మనకు ఒక ప్రభుత్వం రన్ చేయాలంటే కొన్ని వ్యవస్థలు ఉంటాయి లోకల్ బాడీ స్థానిక సంస్థలు పంచాయతీ మండలి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి అనేవాడు పాలిస్తాడు ప్రభుత్వం వాళ్ళ ద్వారా ప్రజల్లోకి ఏం చేయాలనుకున్నా వాళ్ళ పాలసీలు ఇంప్లిమెంట్ చేస్తారు కానీ ఒక ప్రైవేట్ సైన్యంలాగా వీళ్ళందరూ కూడా సందు చివరున్న రేషన్ తెచ్చుకోలేరా ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే వీళ్ళ ముసుగులో కొంత డేటా కలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు 30 ఏళ్ళ అధికారమే టార్గెట్ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఈ డేటా నిజంగానే ఇప్పుడు వెళ్ళిపోతున్నది పూర్తి గోప్యత ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ మీద నిఘా పెట్టి ఈ సమాచారాన్ని అంతా సేకరిస్తున్నారా అన్న ఆలోచనలో మళ్ళీ ఏపీ ప్రజలు పరిశీలకులు విశ్లేషకులు ప్రతిపక్షాలు అందరూ వచ్చేసారు అవునా ఇలాంటి డేటా జరుగుతోందా అక్కడికి ఆయనకు అన్నారు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన నేర చరిత్ర ఉంది వాలంటీర్లు కూడా మైండ్ సెట్ అలాగే ఉందా మనం కూడా జైలుకి వెళ్ళొచ్చేద్దాంలే అని అయితే ఆయన కొన్ని అంశాలని లేవనెత్తారు ఏమని ఎవరో ఒకళ్ళిద్దరు చేస్తున్న వ్యవస్థ మీద పడుతోంది అని కానీ ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి గత 4 సంవత్సరాల నుంచి ఆంధ్రజ్యోతి పత్రిక టీవీ కూడా అనేక విషయాలను ససాక్ష్యంగా వాలంటీర్లకి సంబంధించి జరిగిన ఘటనలని చూపించింది ప్రచురించింది కొన్ని నేను శాంపుల్గా చెప్తాను అవి వాస్తవాలు వాలంటీర్ల అకృత్యాలు ఆంధ్రజ్యోతి చాలా అంశాలను ప్రచారం చేసింది అన్నాను కదా అందులో కొన్ని నిన్న తాజాగా గుంటూరులో ఒక అపార్ట్మెంట్లో వాలంటీర్లు దూరి ఒక అమ్మాయిని వీడియోలు చిత్రీకరిస్తే వాళ్ళందరినీ బంధించిన ఘటన ఒకటి చూసాం ఇంకొకటి సత్తెనపల్లిలో ఏదైతే దళిత మహిళ ప్రేమ పేరుతో మోసం చేయడం ఒక అంశం విజయనగరం జిల్లా ముచ్చర్లలో వివాహితపై వాలంటీర్ల అత్యాచారం చేసిన ఘటన కూడా బయటపడింది కర్నూలు జిల్లా అస్పిర్లో వితంతువుకు వేధింపులు జరిగిన అంశం ఒకసారి బయటపడింది తూర్పుగోదావరి జిల్లా బొబ్బర్లంకలో బాలికపై అత్యాచారం జరిగింది గుంటూరు జిల్లా మున్నంగారి వారి పాలెంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది పెదనందిపాళ్ళలో బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఒకటి వెలుగు చూసింది తిరుపతి జిల్లా నాగాలపురంలో 9వ తరగతి బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది ఇలా ఇవే కాదు సున్నిపెంటలో సంబంధించినవి గుంటూరులో ఇలా చాలా అంశాలు ఈ 4 ఏళ్లలో ఆంధ్రజ్యోతి పత్రిక టీవీ కూడా అంశాలు ప్రచురించింది సరే ఆ పూటకు మనం చదువుతున్నా అయిపోతున్నాం కానీ ఎవరు కూడా చర్చ పెట్టడానికి భయపడుతున్నారు ఎందుకు అంటే ఏమో ప్రజలు తీసుకుంటున్నారు కదా మనం ఎందుకు మాట్లాడాలి కానీ ఇప్పుడు డేటా అనేది హైదరాబాద్ వేదికగా కలెక్ట్ అవుతోంది ఒక ప్రైవేట్ ఏజెన్సీ చేతిలో అన్నారు హైకోర్టు ప్రశ్నించింది ఈ ఘటనలన్నీ ఆంధ్రజ్యోతి టీవీ చూపించింది అలాగే నిన్న మీడియా చిట్ చాట్లో కూడా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తే చాలా సంతోషం, కానీ వాళ్ళు వ్యక్తిగత సమాచారం సేకరిస్తూ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇది హర్షించదగ్గ విషయం కాదు, ఇది ఖచ్చితంగా కూడా ప్రశ్నించాల్సిన అంశం. ఒక రాష్ట్రానికి ఒక మూర్ఖుడు మూర్ఖుడి మూర్ఖత్వానికి బలైపోతోంది అంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. సో మొత్తంగా గమనిస్తే ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఇన్నున్నా కూడా భద్రత అనేది ఏపీ ప్రజల అంశం గోప్యత లేదా, నిజంగానే హైదరాబాద్ వేదిక ఇలాంటివి జరుగుతున్నాయా, ఆ డేటాకి ఎవరు సమాధానం చెప్తారు, ఇప్పుడు మళ్ళీ ఇప్పటికైనా కూడా పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు మాట్లాడుతున్న అంశాలకి వైసీపీ సమాధానం చెప్తుందా, లేదా మళ్ళీ యథావిధిగా పెళ్ళిళ్ళు పేరెంటాలు అంటూ వాళ్ళ వ్యక్తిగత అంశాలని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ టైంపాస్ చేస్తుందా, అన్ని చర్చిద్దాం, చిన్న విరామం తీసుకుందాం. రైట్, వాలంటీర్లు సేకరించే ప్రజల డేటాకు భద్రత ఏది అంటూ ప్రశ్నించిన వైనంపై చర్చ జరుగుతోంది. అలాగే అటు టీడీపీ అధినేత ఇదే అంశం మాట్లాడారు, రాజకీయ జోక్యం తగదు అని. అటు పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాలు లేవనెత్తిన అంశంలో ఇది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశంపై కొంత వాడివేడిగా చర్చ జరుగుతోంది, డేటాపై డౌట్ చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా శ్రీరామ్ గారు, ఏపీ టీడీపీ నుంచి మాజీ మంత్రి కొండ మురళీమోహన్, అలాగే ఏపీ జనసేన నుంచి సుందరపు విజయ్ కుమార్. అందరికీ స్వాగతం అండి. దుర్గా శ్రీరామ్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఎలా చూడాలి నిన్నటి స్టేట్మెంట్, అంటే వారాహి మొదటి దశ యాత్రలో చేసిన స్టేట్మెంట్కి కొనసాగింపుగా నిన్న కూడా మాట్లాడారు, కొంత వేడి పెరిగింది పవన్ స్పీచ్లో, 1-to-1 డైరెక్ట్ అటాక్, మళ్ళీ సేమ్ పాయింట్లో కొంత అడ్వాన్స్డ్గా డేటా భద్రతపై ఇవన్నీ కూడా మాట్లాడారు, ఎలా చూస్తారు మీరు, ఎలా ఎన్ని అంశాలని విశ్లేషిస్తారు? అంటే ఏదైనా ఒక సమస్య ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద కానీ విశ్లేషకుల మీద కానీ ఖచ్చితంగా ఉంది, లేదంటే మేధావుల మీద కానీ. ఎందుకంటే వీళ్ళే భయపడితే సామాన్యుల పరిస్థితి ఏంటి? గతంలో అమరావతి కాదు మూడు రాజధానులు చేస్తామని మాట్లాడినప్పుడు ఫస్ట్ నేను మాట్లాడినవాడిని, ఇది ఎట్టి పరిస్థితుల్లో తప్పు జగన్, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితకాలంలో దీన్ని చేయలేరు అని మాట్లాడినప్పుడు ఈవెన్ రాజకీయ పార్టీలు చాలామంది ఆశ్చర్యపోయారు, ఏంటి మనం మాట్లాడలేదు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒకవేళ ఇలా దీన్ని కనుక మనం అపోజ్ చేస్తే రాయలసీమలో మన మీద వ్యతిరేకత ఏమైనా వస్తుందేమో, ఉత్తరాంధ్రలో వ్యతిరేకత వస్తుందేమో, అక్కడ వద్దన్నట్టు అవుతుందేమో అని. బట్ ఏదైతే వాస్తవం ఉందో దాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ముందుగా అడిగేయాలనేది ఖచ్చితంగా చేయాలి, ఆ పని చేయాలి. ఆ పని ఇవాళ సమర్థవంతంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఏదైతే ఒక అథెంటిసిటీ లేని ఒక వ్యవస్థ మన ఇళ్లల్లోకి వచ్చేసి మన యొక్క డేటాని తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా, ఎక్కడికి పంపిస్తున్నారో తెలియకుండా, దీనికి గ్యారంటీ ఏంటి అనేది లేకుండా వాళ్ళు తీసుకుంటున్న సందర్భంలో ఆ సమస్యని ఎత్తి చూపించడం అనేది ఖచ్చితంగా అందరూ కూడా మెచ్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడు మనం కష్టపడి బోళ్ళంత డబ్బులు సంపాదిస్తాం, తీసుకెళ్ళి ఓ బ్యాంకులో పెడతాం, ఎందుకు పెడతాం? సేఫ్టీ ఉంది, ఈ బ్యాంకులో పెడితే నా డబ్బు ఎక్కడికి పోదు, నాకు ఒక సేఫ్టీ ఉంది, దీనికి ఒక గవర్నమెంట్ వెనకాల నిలబడి ఉంది, ఇది మనకి కస్టోడియన్గా పనిచేస్తుంది అన్న ఒక భరోసా ఉంది, కాబట్టి మనం ఇంత కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకెళ్ళి బ్యాంకులో పెడతాం. అదే నేను ఒక 1 కోటి రూపాయలు సంపాదించి మీ చేతిలో పెట్టాను అనుకోండి, రేపు పొద్దున్న మీరు ఉంటారో తెలియదు, వెళ్ళిపోతారో తెలియదు, ఇక్కడ ఏబిఎన్లో ఉంటారో తెలియదు, ఇంకో చోటకి వెళ్తారో తెలియదు, నాకు తెలియదు. అందువల్ల మీ మీద ఎవరి మీద కూడా ఒకళ్ళకొకళ్ళకి నమ్మకం ఉండదు. అలాంటి ఒక నమ్మకం లేని వ్యవస్థకి మన డబ్బుల కన్నా విలువైన మన వ్యక్తిగత సమాచారం దాన్ని ఏ విధంగా ఇమ్మని చెప్తున్నారు? వీళ్ళ చేతుల్లో కనీసం ఒక అథెంటిసిటీ ఏదైనా ఉందా? ఏదీ లేని వాళ్ళకి ఏ విధంగా మనం కూడా ఈ రోజు దాకా ఇస్తాం, అందరికి ప్రతి ఒక్కళ్ళకి డౌట్ ఉంది, ఎందుకు వీళ్ళు ఇన్ని అడుగుతున్నారు ప్రతిసారి? ఒకరోజు ఏదో ఒక ఫోన్ వస్తుంది ఇళ్లలో, ఏదో ఒక ఫోన్ వచ్చి ఏదో ఒక అంశం మీద మీరు ఇది చెప్పండి, మీరు అది చేయండి, మీరు ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి అని మాట్లాడి వాళ్ళు ఏదో ఒకటి అంశాన్ని తీసుకుంటుంటారు. సరే మన వాలంటీరే కదా అనే ఉద్దేశంతో అన్నీ చెప్పడం కానీ అందరికీ డౌట్ ఉన్నా కూడా దీన్ని ఎవరు ప్రశ్నించలేని పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో ఈ అంశాలని పార్టీలు అన్నాయి, అంటే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్స్లో కానీ అనేక సందర్భాల్లో వ్యవస్థకు వ్యతిరేకం కాదు కానీ వీళ్ళు ఒక ప్రైవేట్ సైన్యంలో డేటా కలెక్ట్ చేయడం ఆయన మాట్లాడారు, అమ్మాయిలు ఉంటారు, ఒంటరి టైం ఉంటుంది, పనికి వెళ్తారు మగవాళ్ళు, ఆయన మాట్లాడారు. ఆ తర్వాత కోర్టులు ప్రశ్నించాయి, ఇప్పుడు తాజాగా విత్ డేటా హైదరాబాద్లో కలెక్ట్ అవుతుందని. అంటే నిజంగా ఈ వ్యవస్థ ద్వారా అలాగే జరుగుతోందా వీళ్ళు చెప్తున్నట్టు?
జరుగుతూ ఉండొచ్చు. మనకి ఇప్పుడు మీరు చెప్పారు ఒక లిస్ట్ అంతా చదివారు, కొన్ని డేటా నేను కలెక్ట్ చేసినప్పుడు జరిగిన అంశాలు కనపడి. ఇందులో కేవలం డేటా అనేది కాకుండా దీన్ని ఎక్కడ లింక్ అప్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అంటే అత్యంత డేంజరస్ ఇష్యూ ఉమెన్ ట్రాఫికింగ్, ఆడపిల్లలు మిస్ అయిపోవడం, వీటన్నిటికీ కూడా కారణాలు వీళ్ళు అవుతున్నారు అన్నప్పుడు ఇప్పుడు అందరిలో భయం ఏర్పడింది. ఏంటి మన ఇంట్లో రేపు పొద్దున ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఇట్లా ఎవరన్నా మన ఇంట్లో కూడా మన ఆడపిల్లల మీద కూడా ఎవరన్నా చేస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లలు మన ఇంట్లో ఆడపిల్లలనే కాదు, ఒంటరి మహిళలు కానీ లేదంటే వితంతువులు కానీ వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చే 1000, 2000, 3000 మీద ఆధారపడి ఉన్నారు. నువ్వు నాకు నేను నీకు ఆ 3000 ప్రభుత్వం ఇచ్చే 3000 నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు లొంగిపోవాలి అని మాట్లాడుతుంటే కొంతమంది వాలంటీర్లు పేపర్లో వచ్చిన ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్ని అలాంటివే చెప్పాను ఎగ్జాంపుల్స్, డైరెక్ట్ రేపులు చేస్తున్నవి అవి వాళ్ళ ఒళ్ళు కొవ్వుతో చేసినవి, బట్ బ్లాక్ మెయిలింగ్ కూడా జరుగుతుంది. అంటే ఏంటి, ప్రభుత్వం కల్పించిన ఒక ఒక సదుపాయాన్ని నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు లొంగిపోవాలంటున్నారంటే ఇలాంటివి వాడుకుని వీళ్ళందరినీ కూడా ట్రాఫికింగ్ లోకి పంపిస్తున్నారు అనేది కదా ఫస్ట్ వాడు వాడుకోవడమా లేదా ఇంకోటి చేయడమా ఇంకోటి చేయడమా. వైసీపీ కానీ జగన్ అండ్ కో కానీ సోషల్ మీడియా వేదికగా అనుకూలమైన టీవీలో వాలంటీర్లతో మాట్లాడిపిస్తూ మేము చాలా చేస్తున్నాము మమ్మల్ని ఇలా అంటారని కన్నీళ్ళు పర్వం పెడుతూ ఒక అంశము ఈ డేటాని ఇలా చేస్తారా ఇలా మాట్లాడతారా ఎన్ఆర్సీబీ లెక్కలు ఇలా ఉన్నాయి ఇలా కౌంటర్లు చేస్తున్నారు కదా వాళ్ళు కూడా. మీరు 100 మంచి పనులు చేస్తూ ఉండొచ్చు, ఒక్క విధవ పని చేస్తే అది మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మీరు రోజు మార్నింగ్ ఎర్లీ ప్రతి నెల మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ రోజు ఏదో 3000, 2000 ఏదో ఇస్తున్నారు. మీరు ఫోన్ చేస్తున్నారు పక్కన రోడ్డు పక్కన ఉన్న వ్యాన్ వచ్చిందండి అక్కడికి బియ్యం తీసుకోండి, ఇలాంటి చిన్న సదుపాయాలన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసి మీ ఇంట్లో ఆడపిల్లని నేను బట్టుకెళ్ళిపోతానంటే ఊరుకుంటానండి. కాబట్టి ఏదైతే చెయ్యకూడని పని ఒక వ్యవస్థ మంచి పని కోసం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ దాని మిస్యూజ్ అవుతూ ఉంటే ఆ మిస్యూజ్ అవ్వడం అనేది కాదు, మిస్యూజ్ ఎవరు చేస్తున్నారు అంటే డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎవరి మీదకి వెళ్తున్నాయి అంటే వైసీపీ నాయకుల మీదకి వెళ్తున్నాయని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. సో ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయని చెప్తున్నారు. అంటే ఎవరు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, ఎవరైతే దీన్ని మంచి వ్యవస్థ అని చెప్పి మన ఇంట్లోకి చొప్పించారో అలా చెప్పి ఇది మంచి టానిక్ మీ ఆరోగ్యానికి మంచి టానిక్ అని చెప్పి మనకి ఇచ్చి దాంట్లో విషపూరిత రసాయనాలు కలిపితే మొత్తం మన బాడీ అంతా పొల్యూట్ అయిపోతుంది కదా. అదే జరుగుతుంది అనేది ఇప్పుడు రైట్ బ్రేక్ తీసుకుందాం, టీడీపీ జనసేనతో మాట్లాడదాం ఈ అంశంపై. వెల్కమ్ బ్యాక్, ఏపీ జనసేన నుంచి సుందర విజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. రైట్, ఏంటి మాట వేడి డోసు అన్ని పెంచారు, కౌంటర్ కౌంటర్ మాటకు మాట, అది వ్యక్తిగతమైతే వ్యక్తిగతంగానే అనేటట్టు హితోపదేశాలు అన్ని జరుగుతూనే సంచలనంగా హైదరాబాద్ కేంద్రంగా డేటా అంతా ఇక్కడ ఉంది ఇదంతా అని చెప్తున్నారు. ఏంటి ఎన్ని ఆధారాలు బయట పెడతారా, ఏం సమాచారం జరుగుతుంది హైదరాబాద్ లో సేకరణ? మేడం మీకు అలాగే ప్యానెల్ లో ఇతర పెద్దలకి ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం అండి. వినబడుతుందండి మేడం? చెప్పండి చెప్పండి. డేటా ఇప్పుడు చాలా క్లారిటీగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడడానికి ఇందాక మీరు చెప్పినట్టే కొంచెం ఆలోచిస్తున్న ఒక పరిస్థితి ఈరోజు ఓపెన్గా మాట్లాడటం వల్ల ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుందండి. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో ఉలిక్కి పడ్డారు, ఉలిక్కి పడి బయటకు వచ్చి రోజు ఎలాంటి వ్యక్తులు ఎప్పుడు రాలేదు ఈ మధ్యకాలంలో రాలా అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు. ఇదో వాలంటీర్లు అనేసాం, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్లు. అసలు ముందు వీళ్ళు చూడరా, ఈ మధ్య ఈ 3-4 డేస్ నుంచి కొంత ఎవరు ఒక లేడీ అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసేలా అచ్చేసేలు ఇచ్చేలేని ఏం మాట్లాడారమ్మా అంటే నాకు తెలియదు అంటుంది. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అధికార పార్టీ ఉంది. ఎస్, మేము 100% మేము ఏదైతే మాట్లాడడం దాన్ని కట్టుబడుతున్నాం. ముందు అది ఏం మాట్లాడుతున్నాం ఒకసారి తెలుసుకుంటే మాట్లాడితే బాగుంటుంది, మేము ఏం మాట్లాడాము తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. వాస్తవానికి డేటా అనేది 100% చోరీ జరుగుతుంది, 100% డేటా అంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాగే ఎవరికి నచ్చినట్టు ఎవరికి నచ్చిన మా ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు ఈ వాలంటీర్లు వ్యవస్థ నుంచి. అందులో కూడా ఈవెన్ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఒక పార్ట్ అనేది మేము చెప్పడం జరిగింది. ఒకవేళ కాదు అని అన్నారా మీరు నిరూపించండి, అంతేగాని ఊరికే దిష్టి బొమ్మలు తగలబెట్టి లేకపోతే ఊరికే మా మీద నిందలేసి
ఎన్ని మీరేమైనా కావాలంటే చర్యలు తీసుకుంటా అంటే చర్యలు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మేము మాట్లాడిన ప్రతి మాటకి మేము కట్టుబడి ఉన్నాం, చర్యలు తీసుకోండి. ఈరోజు నేనేమంటానంటే మేడం, గ్రామాల్లో ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి అక్కడ తిరుగుతూ ఉంటా అంటే అదే గ్రామానికి సంబంధించినప్పుడు కూడా అక్కడ తిరుగుతూ ఉంటే ఏదన్నా ఇంటి ముందు తిరిగితే నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతారు. అలాంటిది ఈరోజు గ్రామాల్లో ఏదో గవర్నమెంట్ ఏదో అథెంటికేషన్ ఇచ్చినట్టు పొద్దున్న లెగిస్తే ఆయన ఇంటికి, ఆయనకి నచ్చిన ఇంటికి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చోవచ్చు. ఎందుకంటే అది ఏదో వాళ్ళకి ఏదో హక్కు ఉన్నట్టు మాట్లాడుతారు. నేను అంటుంది ఏంటంటే, ఒక కలెక్టర్ లేకపోతే ఇంకొక ఒక పోలీసు వాళ్ళు ఎవరన్నా ఇంటికి వెళ్ళగలుగుతారా వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ పర్మిషన్ వెళ్ళగలుగుతారా మీరు చెప్పండి? ఒక ఎస్పీయో లేదా ఒక కలెక్టరో లేదా ఒక సిఐఓ ఒక ఎస్ఐయో ఎవరైనా ఎవరింట్లోకన్నా వెళ్ళగలుగుతారా వితౌట్ పర్మిషన్? సెర్చ్ వారెంట్ లేకుండా వెళ్ళగలుగుతారా వితౌట్ పర్మిషన్? ఎవరింటికన్నా వెళ్ళగలుగుతారా? పదే పదే వెళ్ళగలుగుతారా? మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్, అథెంటికేటెడ్ ఎంప్లాయీస్, చట్టబద్ధత ఉన్న ఒక ఎంప్లాయీ మరి అలా ఆయనకి ఒక ఒక అథెంటికేషన్ లేకుండా వెళ్ళలేని వాడు, ఒక ఏమీ లేని చట్టబద్ధత లేని 5,000 రూపాయలు ఒక వ్యక్తి ఈరోజు వెళ్తే మేమేమి వాలంటీర్ని మేము వ్యతిరేకించట్లా వెళ్ళి కంటిన్యూస్గా మానిటరింగ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి కంటిన్యూస్గా ఈరోజు చర్చ జరుగుతుంది, గ్రామాల్లో చర్చ జరుగుతుంది, పట్టణాల్లో చర్చ జరుగుతుంది. ఎస్, మాకు ఇలా అయింది, మాకు ఇలా అయింది, మాకు ఇలా అయింది. ఆయన ఎవరండి మా ఆయన కథలు తిరగడానికి? ఆయన ఎవరండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని ఈ వాలంటీర్ ఎవరండి మమ్మల్ని మానిటర్ చేయడానికి అనేది చర్చ ఈరోజు జరుగుతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థ మీద పూర్తిగా మరి అవగాహన పెంచుకునే పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి మాట వల్లే వచ్చింది. ఎస్, అపోజిషన్ పార్టీలు అన్ని కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాయి ఈ రాష్ట్రంలో అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలే ప్రసక్తే లేదు, వీళ్ళేదో మాట్లాడే మాటలకి మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా మేము ఎత్తి బయటికి తీసుకొచ్చే పరిస్థితి మేము తీసుకొస్తామని కూడా మేము చెప్తున్నాం. మీకు కొన్ని విషయాలు చెప్తే చాలా దారుణంగా ఉంటాయి మేడం. పొద్దున్న పూట తంబ పడట్లేదని అర్ధరాత్రి నెట్ బాగుంటుందని రాత్రి 12 గంటలకు కూడా వెళ్ళే పరిస్థితులు వస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే చాలా దారుణమైన సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. నేను అంటుంది ఏంటంటే, ఒక పెన్షన్ ఇవ్వడానికి ఇంటికి ఇంటి దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోవలసిన అవసరం ఉందండి నెలకొచ్చి ఒక ఇచ్చే పెన్షన్కి? అలాగే మీరు మనం ఏమంటామంటే ఏదైనా సర్టిఫికెట్లు కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకు కావాల్సిన పని వాళ్ళు వస్తారండి, వచ్చి చేస్తారు. అలాగే మనకు వ్యవస్థలు ఉన్నాయి, మనకు పంచాయతీ వ్యవస్థ ఒకటి ఉంది, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలాంటి ఇన్ని వ్యవస్థలు ఉండి ఒక పక్కన ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంది, విఏఓలు మీరేమో ఇలా మిస్సింగ్ అంటున్నారు. అసలు ఈ వ్యవస్థ దేశంలో అత్యంత అద్భుతమైన వ్యవస్థ. ఎన్సీఆర్బి రికార్డ్స్ ప్రకారం ఇక్కడున్నంత రికవరీ ఎక్కడా లేదు. మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అసలు ఉమెన్ ట్రాఫికింగ్ బ్రాండ్ అంబాసిడర్ మీరు, ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మీరు అడిగిందని చెప్పకుండా. ఒకటి, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు, ఇవేంటిది అసలు ఇది? మేడం అబ్సల్యూట్లీ మీకు మనం వాస్తవానికి డేటా అనేది తేడానికి పార్టీ వాళ్ళ వైఎస్ఆర్సిపి పార్టీ పనిచేసుకోవడానికి ఒక 50 ఇళ్ళకి ఒకళ్ళు పెట్టి కంటిన్యూస్ చేయడానికి వాళ్ళని పెట్టారు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళని వాలంటీర్ అంటారు. ఆ వాలంటీర్ని కాదని ఎవరన్నా నడమని చెప్పండి? కాదని చెప్పమనండి. అయితే అదే డేటా పూర్తిగా మరి బయటికి వెళ్ళే పరిస్థితి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ పార్టీ ఆఫీసులకి, అలాగే ప్రశాంత్ కిశోర్ ఆఫీసుకి ఇలాగా వెళ్తుంది. అక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళే పరిస్థితి వీళ్ళు ఎవరండి డేటాని షేర్ చేసుకోవడానికి? ఎంత దారుణమైన డేటా అంటే పొద్దున్న మొగుడు పిల్లలు కొట్టుకుంటే అక్కడికి వెళ్ళిపోద్ది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడుకుంటారు అందులో. ఇవేంటి ఇది, ఈ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి మేడం, అది నేను అంటుంది. అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఇలాగా వాళ్ళు అన్నారు కాబట్టి కౌంటర్లు చేసి కౌంటర్లు వేస్తున్న మాటకు అంటున్నారా? ఇప్పుడు ఆధారాలు కూడా ఏమైనా బయట పెడతారా ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో? వీళ్ళైతే ఇప్పుడు ఇలా అన్నారా? ఆధారాలు అనేది ఇప్పుడు మీరు చదివారు కదా కొన్ని, వాటిలో భాగమే ఇవన్నీ మేము మాట్లాడుతున్న దాంట్లో భాగమే. ముందు రిజల్ట్ వచ్చింది, తర్వాత ఆరోపణ, ఫస్ట్ ఆరోపణ వస్తే తర్వాత రిజల్ట్స్ వస్తాయి.
ముందే రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు అనేకమైన సందర్భాల్లో అనేకమైన పరిస్థితులు వచ్చాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీ ఇవన్నీ కూడా చాలా క్లారిటీ. డబ్బులు తినేశారని, లేదా డబ్బులు పట్టుకుపోయారని, లేదా భూములు రాయం చేసుకున్నారని, లేదా ఇంకొకటి అని, ఇవన్నీ కూడా ఇప్పుడు మేమంటుంది సరే హ్యూమన్ ట్రాఫికింగ్ కాదు, ఇప్పుడు మిస్సింగ్ కేసులు. మిస్సింగ్ కేసులు మీరు సాటిస్ఫైడా అని ఒక 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 స్టేట్మెంట్ ఇప్పని ఇమ్మని చెప్పండి. మేము సాటిస్ఫైడు, మేము రికవరీ 29,000 చిల్లర అంతా ఉన్నారు. 29,000లో మేము 14,000 12,000 ఇక్కడ ఇంతతో అయిపోయింది, మేము ఇంకా ఎంతకైనా చేయలేము, మేము చాలా సాటిస్ఫై, మేము అందరికన్నా బాగా బ్రహ్మాండంగా చేస్తాం, ఇంక ఇక్కడ నుంచి చేయలేము అని చెప్పండి. ఆ 16,000 మంది వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, మీరు జనసేన కానీ లేకపోతే టీడీపీ కానీ, మీరంతా కూడా ఈ దైవాంశ సంభూతులకు భయపడిపోయి వణికిపోతున్నారటగా. అసలు అందుకే కదా మీకు ఈ ప్రాబ్లం, అందుకే భయం వచ్చి ఇవన్నీ ఎత్తుతున్నారట కదా మీరు. అందుకే ఇప్పుడు వాళ్ళు కాళ్ళు కడిగి ఒకళ్ళేమో చూపిస్తున్నారు, ఇంకొకళ్ళేమో వీళ్ళు దైవాంశ సంభూతులు, వీళ్ళు ఈ వ్యవస్థకి భయపడుతున్నారు, గెలవడానికి ఏం చేయలేక ఇవన్నీ మాట్లాడుతున్నారని అంటున్నారుగా. మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు. ఎన్సీఆర్బి రికార్డ్స్లో కూడా ఇక్కడే రికవరీ రేట్ ఎక్కువ ఉంది, ఒకళ్ళు చేస్తే అందరిని అంటారా? అది ఇదని వాళ్ళతో కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిస్తున్నారుగా. చేత కాకపోతే దిగమని చెప్పండి, లేదంటే చేత కాకపోతే ఉండమని చెప్పండి. మేము 100% వాళ్ళ మీద మేము గెలుస్తాం. ఈసారి ప్రజలకు అర్థమైంది. ఆ ఎన్సీఆర్బి రిపోర్ట్ మేము కూడా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మేమేం చేస్తాం చూద్దరు కానీ, మేము 100% ప్రతి ఒక్క చెల్లి అక్కని కూడా కాపాడుకునే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్తున్నాం. మాకు మాకు చిత్తశుద్ధి ఉంది. దమ్ము అని మేము మాట్లాడలా, చిత్తశుద్ధి ఉంది, కమిట్మెంట్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీతో మేము మాట్లాడుతున్నా, రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా మేము మాట్లాడుతున్నాం. ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఇలాంటి మిస్సింగ్ వెళ్తే మేము డెఫినెట్గా మేము చర్య తీసుకుంటాం. డెఫినెట్గా ముందు చాలా సీరియస్గా కమిటెడ్గా మేము వెతికి పట్టుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. మాకు తిన్న తిండికి మాకు తెలుసు, మేము తినేది అన్నం. అన్నం తినే ఎవడైనా సరే, ఒక ఆడపిల్ల మన ఇంట్లోనే ఆడపిల్ల కాదు, రాష్ట్రంలో మనం ప్రభుత్వం తగుదు నమ్మని ప్రభుత్వం పెట్టుకున్న వాళ్ళు కనీసం ఎవరు ఎవరి పిల్లనైనా సరే మేము కాపాడాల్సిన బాధ్యత మాది అని. కరెక్టే అండి, మహిళల భద్రత వ్యవస్థ జరుగుతున్న లోపాలను మీరు అడుగుతున్నారు. హైదరాబాద్ ఇక్కడ డేటా చేస్తూ హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ యాప్ లో అప్లోడ్ చేసి చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇవేమన్నా ఎక్కడికన్నా పంపిస్తున్నారా ఈ సమాచారాన్ని అంతా ఎవరికన్నా? మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అంటే మేడం, ఒకటి ఒకటిగా బయటపడతాయి, ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇవి మామూలుగా వాడుకునే ఇన్ఫర్మేషన్. అప్పటికి ఎలక్షన్ వచ్చేస్తుంది, మీరు నెమ్మదిగా అంటే ఎలా కొంచెం స్పీడ్ గా పెట్టేస్తే అందరు చూస్తారు కదా ప్రజలు కూడా. వస్తాయి మేడం, డెఫినెట్ గా వస్తాయి. ఎందుకంటున్నానంటే ప్రతి నేరానికి పరిణామం, ఏ నేరం జరిగినా 100% డేటా ఉండాల్సిందే. ఎందుకంటున్నానంటే రెక్కి ఎలా నిర్వహిస్తారు? ఓ ఎవరైనా దొంగతనం చేసినప్పుడైనా, ఏదైనా హత్య చేసినప్పుడన్నా, మానభంగం చేసినప్పుడన్నా, అంటే వీళ్ళు హోంమంత్రి గారు చెప్పినట్టు ఏదో అలా వచ్చారు కాబట్టి, అవకాశం దొరికింది కాబట్టి రేప్ చేశారనేది చాలా అనుకోవడానికి కూడా పక్కన పెడితే, ఒక దొంగతనం చేయాలన్నా ఏదైనా రెక్కి నిర్వహిస్తారు, టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా. అలాగే మన దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్లు, మన దగ్గర నుంచి ల్యాండ్ పులింగ్, ల్యాండ్ గ్రాబింగ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ కూడా నార్మల్ విషయాలు కాదండి. డేటా అనేది, పర్సనల్ డేటా అనేది 100% సెక్యూర్ గా ఉండాల్సిందే. రైట్ సార్, రైట్ సార్. విజయ్ గారు, టీడీపీతో కూడా మాట్లాడదాం, ఎందుకంటే వాళ్ళు కూడా వ్యవస్థకు వ్యతిరేకం కాదు, రాజకీయం చేయడం అనేది తప్పని టీడీపీ కూడా అంటోంది. చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఏపీ టీడీపీ నుంచి మాజీ మంత్రి కొండ్ర మురళీమోహన్ గారు ఉన్నారు. మురళి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో విన్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి? నిన్న పవన్ కళ్యాణ్ గారు అనేక అంశాలని రైజ్ చేశారు. అయితే మీరు కూడా మొదట్లో ఈ అంశాలని కొంత మాట్లాడారు, ఆ తర్వాత ఈ అంశంపై ఎవరు మాట్లాడలేదు పెద్దగా. బట్ నిన్న మాట్లాడారు, కానీ నిన్న చిట్ చాట్ లో మీ అధినేత మాట్లాడుతూ చెప్పారు వ్యతిరేకం కాదు కానీ రాజకీయ జోక్యం తగదు అని. మొత్తంగా ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి, ప్రేక్షకులకి, అలాగే వచ్చిన పెద్దలందరికీ కూడా. మేడం, నేను అసలు వాలంటరీ వ్యవస్థ అంటే దానికి డిక్షనరీలో ఏముంది, డన్ గివెన్ ఆర్ యాక్టింగ్ ఆఫ్ వన్స్ ఓన్ ఫ్రీ, వర్కింగ్ డన్ ఆర్ మెయింటైన్డ్ వితౌట్ పేమెంట్. ఇది వాలంటరీ అనే దానికి మీనింగ్ అండి. ఈ సైకో ముఖ్యమంత్రికి, జగన్మోహన్ రెడ్డికి వాలంటరీ అంటే దాని అర్థం తెలియదు. నేను ముందు నుంచి చాలాసార్లు చెప్తుంటాను, నేను పెద్ద చదువు లేదు, ఈయన ఒక ప్రైవేట్ సైన్యం తయారు చేయడానికి వాలంటరీ అని ఒక పదం పెట్టుకొని ప్రభుత్వ డబ్బులు ఇచ్చి
అలాగే డేటాను కలెక్ట్ చేసి ఈ డేటాని విశాఖపట్నంలో హైదరాబాద్ లో ఒక కేంద్రం పెట్టుకుని ప్రతి నిమిషం డేటా పంపించడం జరుగుతుంది. అసలు వాట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ సచివాలయం అండి? సచివాలయంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు డ్యూటీ ఇప్పుడు ఇది ఒకటే కాదు కదా, దేశంలో అన్ని ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్స్ ఇస్తున్నాయి. ముందుగా తెలుగుదేశం పార్టీ, ఆ ముందు కాంగ్రెస్, అన్ని ఇచ్చాయి, ఎవరు ఇబ్బంది పడలేదే. ఇప్పుడు ఒకవేళ నువ్వు నిజంగా ఇవ్వాలనుకుంటే కండిషన్ పెట్టు, 10 మంది 15 మంది సచివాలయం పనిచేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి రెస్పాన్సిబిలిటీ 1వ తారీఖు 2వ తారీఖు లోపు ఎవరైతే నడలేరో, ఎవరైతే ఆరోగ్యంగా బాగలేదో, స్వచ్ఛతగా ఉన్నారో, వారికి పెన్షన్ ఇవ్వడం, వీళ్ళకి పెన్షన్ ఇవ్వడం తప్పించి ఇంకో ఒక డ్యూటీ లేదండి. రెండో డ్యూటీ అంతా పొలిటికల్ వర్కే చేయించుకుంటున్నాడు ఆయన. ఎవరు ఎలా ఉన్నారు, భార్యాభర్తలు ఎలా ఉన్నారు, లేకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరికి ఏ భూములు ఎక్కడ ఉన్నాయి, ఎవరికి ఏ లొసుగు ఉంది, ఆ లొసుగుని వాళ్ళ అవసరమైతే పార్టీ కార్యాలయం పంపించుకుంటున్నారు, లేకపోతే పక్కనున్న అంటే పక్కనున్న ఇప్పుడు రౌడీ చేసిన వాళ్ళకి, రౌడీజం చేసిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం. అంటే వాలంటీర్లు అందరినీ కూడా నేను బ్లేమ్ చేయడం లేదు, 10% చాలదండి వ్యవస్థ నాశనం అయిపోవడానికి. 5% ఉంటే వ్యవస్థ బాగుపడుతుంది అంటారు, అలాగే 5% ఉంటే వ్యవస్థ నాశనం అయిపోద్ది కదా. అలాంటి ఒక ప్రైవేట్ సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడం జరిగింది. కానీ వీళ్ళ వల్ల ఏదో చేసేస్తే ఏదో అయిపోయేదే లేదు, సొసైటీ చాలా అవేర్నెస్ ఉంది. ఇదే 20 ఇయర్స్ అయితే ఇంకా అందరం వారి కింద బానిసలుగా అయ్యే పరిస్థితి ఉండేది, ఇప్పుడైతే అందరు తిరగబడుతున్నారు. ఈ ముఖ్యమంత్రికి జ్ఞానం లేదు, చదువు లేదు, ఎడ్యుకేషన్ లేదు, దానివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మీకు తెలుసు ఈరోజు ఎలా ఉందంటే, రాష్ట్రం కానీ దేశంలో ఒక పెద్ద అంటే పీకే లాంటి మాఫియా తయారైంది. స్టార్టింగ్ మేము ప్రధానమంత్రి గెలిపిస్తున్నాం, ముఖ్యమంత్రి గెలిపిస్తున్నాం అని చెప్పి వాళ్ళు వేల కోట్ల రూపాయలు అవినీతి, వేల కోట్ల రూపాయలకు వాళ్ళు ఇవ్వడం, వాళ్ళేమో ప్రతి ఇంటి డేటా తీసుకోవడం, వారిని ఎలా మీరు ఈ డేటాలో ఎక్కువ మంది ఇప్పుడు ఒకటి మేడం మీరు మరి గ్రామం నుంచి వచ్చారో లేదో తెలియదు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు పంచాయతీ నేను గ్రామం నుంచి పంచాయతీ గ్రామంలో మేడం ఏమవుతుంది అంటే అన్ని ఫ్యామిలీస్ ఫెరోషియస్ గా ఉండవు, లేకపోతే పాపం చాలా మంది కుటుంబాల్లో కుటుంబ పెద్ద అంటే మాట అంటే ఒకరితో పడకూడదని ఏది జరిగినా అవమానంగా ఫీల్ అయ్యి మాట్లాడండి. ఈ వాలంటీర్లు ఉన్న ఈ 5% 3% ప్రతి విషయంలో ఇంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం, వారు ఆర్థికంగా లాభం బాగలేకపోతే మీ కార్డు తీసేస్తాం, లేకపోతే మీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం, లేకపోతే మీకు అంతా మా ద్వారా జరుగుతుంది, ఇంకో పెన్షన్ ఫలాన వాళ్ళకి కలెక్టర్ దగ్గర వెళ్తే కలెక్టర్ కూడా వాలంటీర్ దగ్గర రమ్మన్నాడు అని చెప్పడం, అలాగే ఒక ఇల్లు బిల్లు ఆగిపోతే బిల్లు మీకు ఆపించేస్తాం అని చెప్పడం. అంటే మాలాంటి వాళ్ళ నియోజకవర్గాల్లో చేసేది ఏముందండి, ఇలాంటి వాలంటీర్లు తొక్క తీసేస్తాం ఏమైనా తేడా చేస్తే ఇలా 2-3% అయినప్పటికీ ఇది చాలా అన్యాయం అండి. ఈ వ్యవస్థ అయితే నాకు తెలిసినంత వరకు అవసరం లేదండి. అసలు వాలంటరీ మీనింగ్ ఏంటి? వితౌట్ మనీ పనిచేయాలా? చేస్తే చేయండి, 5000 రూపాయలకి వాళ్ళకి వచ్చేదే లేదు, కానీ దాన్ని అడ్డగా పెట్టుకొని మొత్తం వ్యవస్థ నాశనం చేయడం జరుగుతుంది. ఉమెన్ ట్రాఫింగ్ జరుగుతుంది అనేది మరి జనసేన నాయకులు చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉందండి, లేదు అనేది తప్పు. ఎందుకంటే మొత్తం అంతా టోటల్గా వాలంటరీ ప్రతి 50 ఇళ్ళలో దూరిపోతున్నాడు కదా, మరి వారికి అసలు ఇంట్లో తలుపు తీయకపోతే మొత్తం వాళ్ళకున్నవన్నీ టోటల్గా అంటే ఇప్పుడు ఓ పాప ఎక్కడో చదువుతుందండి, స్కాలర్షిప్ రావాలా, ఇటు రానివ్వడు కదా, ఇంకా ఇబ్బంది పెడతాడని భయం. ఇంకా ఎలా అయిందంటే ఈ వ్యవస్థ నాశనం చేస్తుంది. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా వ్యక్తిగతం గెలదు, చివరికి ఆధార్ నెంబర్లు తీసుకోవడం జరుగుతుంది, బ్యాంక్ అకౌంట్లు తీసుకోవడం జరుగుతుంది, ప్రతి విషయంలో ఇంకా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అంటే మొన్న మీరు మహానాడు జరిగినప్పుడు కూడా మీరు మహిళల భద్రత ఈ అంశంపై మీరు చాలా ఫిగర్స్ చెప్పారు, మిస్సింగ్ కేసుల మీద, లేకపోతే యాసిడ్ దాడులు, రేపులు, ఇవన్నీ కూడా మీరు తీర్మానం పెట్టారు. ఇప్పుడు అలా కాదు మేడం, వాసిరెడ్డి పద్మ గారు అసలు అందరు ప్రశ్న చెప్పారు, మేము 1400 మంది అంటే 1400 మంది అంటే వారి కుటుంబంలో ఒకళ్ళు మిస్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి, ఎవరికైనా నిద్రలు ఉంటాయా, ఆహారం ఉంటుందా, అసలు ఎక్కడికైనా ఏమైనా పని చేయగలదా ఆమె, నిజంగా వాళ్ళ కుటుంబంలో వారికి ఉన్న సిస్టరు పిల్ల ఎవరో ఒకరు నిజంగా ఆమెకే జరిగితే నిద్ర పడుతుందా చెప్పండి, నిజంగా ప్రశాంతంగా ఒక 5 సంవత్సరాలైనా ఉండగలదా, అది మినిమం సెన్స్ అండి. అంటే ఈ వ్యవస్థ ఎంత కుప్పగిలిపోయిందంటే, అంటే ఈ వ్యవస్థలో 20-30 వేల మంది మిస్ అయ్యారంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి. లేదు 1400 మంది మేము ట్రై చేస్తున్నాం, ఇదిగో ఇంతమంది
ఎస్ఐలు సిఐలు పనిచేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం, వారికి మాకు లీడ్స్ వచ్చాయని ప్రెస్ లో చెప్పగన్నా 20,000 అంటారు ఏంటి, 30,000 అంటారు, 1,400 మంది ఏమిటండి ఇది అంటే. ఇలాంటి నాసిరకం అంటారు చూసారా, మామూలు వస్తువులు ధర అలాంటి ప్రభుత్వం అండి ఈ రోజు ఉన్నది. ఇది అవినీతి సామ్రాజ్యం మీద ఏర్పడిన పార్టీ, అవినీతి సామ్రాజ్యం మీద ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి అవినీతి అంటే చాలా సరదా అండి. కొత్తగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, అవినీతిని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చేశారు. వైసీపీ నాయకులు గాని జగన్ అండ్ కో గాని వారికి సంబంధించిన మీడియా గాని ఇవన్నీ ఒకళ్ళిద్దరు చేస్తే అందరు ననేస్తారా? అసలు ఈ వ్యవస్థ లేని దగ్గర రాష్ట్రాల్లో ఎంతెంత క్రైమ్లు ఉన్నాయి, ఇక్కడ ఒక్కడే అలా చెప్తున్నారు కదా, దానికి మీరేం చెప్తారు? అలాగే రెండు, రేపు పోలింగ్ విధుల్లో కూడా వీళ్ళని పెడతారని అంటున్నారు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే టీచర్లు ఉద్యోగులకు అవసరమైతే వాడతాం అని జీవో తెప్పించి ఉంచారు కదా. ఇప్పుడు కాదు మేడం, అంటే మేము అపోజిషన్ అయినా ఏదో వీక్ గా లేదండి, ఒక్క తీసేస్తాం, ఆ ఇబ్బంది లేదు. వీరికి భయపడి తాటాకు చెప్పులు భయపడేది టీడీపీ లేదు, టీడీపీ చాలా స్ట్రాంగ్ ఉంది. మీకు ఈ రోజు ఇలా పెడితే మేము 175 కూడా గెలిచే పరిస్థితి ఉంది. ఒకవేళ మా ఇన్ఛార్జీలో ఒకళ్ళిద్దరు ఏమైనా ఇబ్బంది పెడితేమో కానీ వాస్తవంగా చాలా స్ట్రాంగ్ ఉన్నాం. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మా లోకేష్ బాబు ఏ విధంగా ప్రజలు వస్తున్నారో, లేకపోతే ఇప్పుడు జనసేనకి ఏ విధంగా వస్తున్నారు, లేకపోతే మా నాయకుడు వస్తే 800,000 మంది వస్తున్నారు, ఎంత వాలంటీర్గా జరుగుతుందో, చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ వినడానికి ఎన్ని లక్షల మంది వస్తున్నారు, ఇవన్నీ కూడా అందరూ తెలుసండి. అంటే ఆ ప్రభుత్వం మరి రాదండి, జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం భారతదేశంలో ఎవరు ఏ అసమర్థుడు చేయని విధంగా అసమర్థంగా ఈరోజు ఈ ప్రభుత్వం జరుగుతుంది. అన్ని వర్గాలు ఇప్పుడు ఏదో వర్గం సంతోషంగా ఉండాలి కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఉద్యోగస్తులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? అలాగే 90% వాలంటీర్లు కూడా సంతోషంగా లేరు. 5,000 ఏంటండి భిక్షగాడికి ఇచ్చినట్టు, 5,000 ఏంటండి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి? అందుకోసం చాలా మంది మానేస్తున్నారండి పెద్దగా. అయితే ఎవరైతే రాజకీయాలు చేయాలి, ఎవరైతే ఇలాంటి ఉమెన్ ట్రాఫిక్ చేయాలి, ఎవరైతే ఏంటిది ప్రజల సొమ్ము లాగాలి, లేకపోతే అలాంటి వాళ్ళే దీంట్లో ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఎవరు పెద్దగా దీన్ని ఎంత దీన్ని గ్రామాల్లో ఎవరైతే ఏ చదువు లేకుండా ఉన్నారో, అంటే వైఎస్ఆర్ కుటుంబం పనికి మాలలో ఎవరు ఉంటే అలా ఉన్నారండి వాలంటీర్లుగా. ఒకటి, రెండవది మేము ఇలాంటి తాటాపు చెవులు భయపడే పరిస్థితి లేదు, ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు టీచర్లు ఎవరైతే తిరగబడుతున్నారో అందరికన్నా విజ్ఞానం ఉంది, ప్రజల్లోకి మెసేజ్ తీసుకెళ్ళరు వాళ్ళు మాకు ఒకటే చెప్తున్నారు, మాకు ఆ ఇది ఎలక్షన్ డ్యూటీ అయిపోతే ఎలక్షన్ డ్యూటీ వేస్తే ఒక్కరితో మాట్లాడతామండి, లేకపోతే మా కుటుంబంతో మాట్లాడతాం, ఎలక్షన్ డ్యూటీ అయిపోతే మేము కనీసం ఒక్కొక్కరు 100 కుటుంబాలతో మాట్లాడుకుంటాం, చాలా సంతోషం అండి మాకు అని కూడా చెప్తున్నాం. దాన్ని ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి రాష్ట్రపతి దగ్గర లేకపోతే ఎలక్షన్ కమిషనర్ పెట్టి మేము వర్క్ చేయం, మాకు చదువు చెప్పుకోవాలి, ఇవన్నీ ఇబ్బందులు మొక్కమా అని ఏదో ఒక ఇన్సిడెంట్ లో సంఘాలు ఇచ్చిన పేపర్ను తీసుకెళ్లి దగ్గరుండి చేయించుకోగలిగాడేమో, అంతేగాని ఇది పెద్దగా మా అది ఇష్యూ కాదండి. అసలు ఏ ఉద్యోగస్తుడు సరదాగా ఉన్నాడు, ఏ ఉద్యోగస్తుడు ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ అని చెప్తున్నారు? ఒకటి, వ్యాపార వర్గాలు టోటల్ గా కొలాప్స్ అయిపోయాయి. ఎక్కడ కూడా ఒక్క వ్యాపారం చేసుకోవడానికి ఒక్క వ్యాపారస్తుడు ఒక ట్రేడ్ చెప్పమనండి మా బాగుంది ఈయన వచ్చిన తర్వాతని. ఓకే, మరి రైతులను చెప్పమనండి ఒక్క రూపాయి ఏమైనా ఎక్కడైనా సబ్సిడీ ఇచ్చేయడము. అలాగే ఈరోజు చూసుకుంటే భవన కార్మికులను అడగండి ఏ విధంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారు. మరి దానికి సంబంధించిన అంటే ఇప్పుడు వ్యవసాయదారుడు ఇంట్రెస్ట్గా లేడు, భవన కార్మికులు ఇంట్రెస్ట్గా లేరు, కార్మికులకు ఇంట్రెస్ట్ లేరు, ఉద్యోగస్తులు ఇంట్రెస్ట్గా లేరు. మురళి గారు, ఈ సమస్యలు మీరు లేవనెత్తుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఏమండి, ఇప్పటికిప్పుడు జరిగినా మేము అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం, 175 కొడతాము, అంత వీక్ గా ఏం లేవన్నారు కదా. కానీ సరే స్ట్రాంగ్ గా ఉన్నాం అన్నారు. ఇప్పుడు వైసీపీ గానీ జగన్ అండ్ కో గానీ ఏమంటున్నారు, జనసేన వాళ్ళనేమో ఈ వ్యవస్థకు భయపడుతున్నారు అందుకే ఇట్లా మాట్లాడుతున్నారని వాళ్ళని అట్లా చేస్తున్నారు. మిమ్మల్ని ఏమంటున్నారు, వస్తే పథకాలు ఆగిపోతాయి అని సైకలాజికల్ గా ప్రజల్లోకి తిప్పి తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళు వస్తే వ్యవస్థ రద్దు చేస్తారు, మీ పథకాలు మొత్తం ఆగిపోతాయి, 175 మీరు వస్తే ఏం చేస్తారు, ఉంచుతారా తీసేస్తారా అన్న దాన్ని వాళ్ళు ఏమనేది. అంటే తీసేస్తాం ఉంటాం అనేది మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయం మీద ఉంటది ఒకటి. రెండవది, సచివాలయంలో చాలా మంది ఉన్నారండి, ఇప్పుడు విఆర్ఓలు లేకపోతే అక్కడ ఉన్న వ్యవస్థ ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, చాలా మంది ఉన్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక భయం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు
జీవనాధారమే, దానికి సంబంధించిన జీతం మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకి అప్పు చెబితే ఏ కార్యక్రమం చక్కగా జరుగుతుందండి, దాంట్లో వారికి అకౌంటబిలిటీ ఉంటది కదా. అందుకోసం ఈ వ్యవస్థ ఉంది లేదు అనేది మా నాయకులు తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే ఏ పార్టీ అయినా పార్టీ హెడ్ రేపు కాబోయే మా ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయం. నేను ఒకటే తెలియజేస్తున్నానండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంకొకసారి రావద్దు. ఎందుకంటే ఒక్క అవకాశం అన్నాడని ఇచ్చారు. చివరికి ఎస్సీ ఎస్టీలో చదువుకున్న వాళ్ళని ఎవరినైనా అడగండి, ఎవడో బుద్ధి లేనాడు ఒకళ్ళిద్దరు మాట్లాడతారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఏ విధంగా అన్యాయం జరిగింది, అలాగే దళితులను ఏ విధంగా హింసిస్తున్నారు. 6,000 కేసులు పెట్టాడండి దళితుల మీద, ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాడంటే ఎంత బుద్ధి లేని ప్రభుత్వం, ఎంత బుద్ధి లేని జ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి, ఎంత సైకో. ఇంకెంతకన్నా ఉదాహరణ మేమేం చెప్పగలం చెప్పండి. ఒక దళితుడిగా, ఒక దళిత అంటే ఒక సంఘ సేవకుడిగా లేకపోతే ఒక కార్యకర్తగా నేను మరి ఏం చెప్పాలండి వీళ్ళకి ఇప్పుడు. అలాగే ఎస్సీ అధికారులు ఏ విధంగా ఉపయోగించుకున్నాడు, ఇప్పుడు సునీల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడు చెప్పండి. అలాగే ఏ వ్యవస్థ మీదైనా ఎంత దారుణంగా వాళ్ళని ఉపయోగించాడు. ఈ రోజు ఒక్క సునీలే కాదండి, సునీల్ కింద కొన్ని వేల మంది పోలీస్ అధికారులు ఇప్పుడు అర్థం చేసుకున్నారు, అమ్మో ఈయన ఒక్క అధికారం ఉన్నాడు, ఈయన ఏదో మేము ముందు ట్రెడిషనల్ గా ఏదో పార్టీలో ఉన్నాం కాబట్టి అటాచ్ చేయం, ఎట్టి పరిస్థితుల్లో ఈయన రాకూడదు అనేది ఇప్పుడు చర్చిల్లోకి వెళ్తున్నారు, దేవాలయాలు పూజిస్తున్నారండి. ఈయన రాకూడదురా బాబు, ఎందుకు దండం అని చెప్పి. అంటే ఒకటి రెండు కాదండి, ఎంత అవినీతి ప్రభుత్వం అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా తయారైందో, ఈ పెద్దిరెడ్డి చెందిన మనుషులు గ్రామంలో అంటే ఒక మట్టి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి, కంకర ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్, మన సొంతదేనా, లేకపోతే ఓ 20M 40M చిప్స్ క్రషర్కి వెళ్ళి కూర్చుంటున్నారండి ప్రైవేట్ సైన్యం. ఇప్పుడు ఎప్పుడు 3,500 ట్రాక్టర్ ఉన్నది, ఈరోజు 5,000 చేస్తారు. ఏమంటే 1,500 వాళ్ళకి ఇవ్వాలి సార్ అంటున్నారు. మట్టి తీసుకెళ్లాలంటే 1,000 రూపాయలు కట్టాలి. అసలు ఎప్పుడు చూడలేదండి ఇది. 70ల్లోని 60ల్లో ఈ ఏదంటారంటే నాటు సార తయారు చేసుకునేటప్పుడు ఆ నాటు సార కాంట్రాక్టర్లు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకునేవారండి. ఎందుకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా తక్కువ ఉండేది అప్పట్లో, మనకు తెలుసు కదా చాలా తక్కువ మంది ఎక్సైజ్ పోలీసులు ఉండేవారు. ఆ టైంలో ప్రైవేట్ సైన్యం పెట్టుకుని అవన్నీ మొత్తం ఎక్కడ వంట రాకున్నా వంట సారా వంట లేకున్నా చేసి ప్రభుత్వానికి కొంత వచ్చేది. ఆ కాంట్రాక్ట్ కింద ప్రభుత్వం యొక్క సారా అమ్మారు కాబట్టి వాళ్ళకి కొంత లాభాలు వచ్చేది. ఈ రోజు అలా కాదండి, ఏకంగా నేను గుత్తాధిపత్యం, జగన్మోహన్ రెడ్డి గుత్తాధిపత్యం, జిల్లాలు జిల్లాలు ఇచ్చేస్తున్నాడు సొంత మనుషులకి బంధువులకి. ఎంత దారుణంగా ఉందండి, ఇంత దారుణం. తర్వాత ముఖ్యమంత్రి అన్నవాడు ఇంటి కుటుంబ విషయం గురించి మాట్లాడచ్చండి, ఏంటండి అది. ఇప్పుడు జనసేన అనే ఒక పార్టీని పెట్టుకుని ఆయన ఒక అధ్యక్షుడు, ఆయన కుటుంబం నుంచి మాట్లాడతాడా, మరి నీ కుటుంబం నుంచి మాట్లాడితే నువ్వెంత బాధపడతావు, ఏంటి దాన్ని, నేను ఎంత అన్యాయం చెప్పండి. అంటే ఈయనకి ఇంకే పని లేదండి, ఎందుకంటే ఈయనకి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఆ దళితులకి బీసీ సంబంధించి ఎడ్యుకేషన్ మొత్తం నాశనం చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ఎస్సీలకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసి పడేసాడు, పీజీలకేమో పీజీ చదవకుండా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా చేశాడు, అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఎత్తివేయడం జరిగింది, అంబేద్కర్ విదేశీ విద్య ఎత్తివేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా బీసీ సంబంధించి సుందర విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు చాలా సీరియస్ గా రాబోయే రోజుల్లో ఇంకా చాలా విషయాలు బయట పెడతా ఉంటున్నారు కదా. ఇప్పుడు ఇందాక నేను అడిగిన టీడీపీని అడిగిన సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, పోలింగ్ విధుల్లో వాళ్ళు ఉంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు జీవో తెచ్చారు కదా టీచర్లకు సంబంధించి, వాళ్ళు అవసరమైతే అత్యవసరమైతే వాడతామని కండిషన్స్ అప్లై పెట్టారు. ఒకటి, రెండు, మీ ఆలోచన కూడా ఏంటి, వ్యవస్థ ఉంచాలనా రద్దు చేయాలనా, ఏమైనా మీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని ఏమైనా పెడతారా, లేదా ప్రజలకు ఏం చెప్తారు, ఇలా డౌట్లు ఉంటాయిగా. మేడం ఏ కలరింగ్ ఇచ్చినా నేను ఈరోజు కొండ బద్దలు కూడా చెప్పడానికి అయితే నేను వెనకాడను. వాళ్ళు ఏదైతే ఏదన్నా బయటికి స్టోరీ చెప్పనియండి, 100% వాళ్ళు ఎన్నికల్లో గెలడం కోసం, వాళ్ళు పూర్తిగా ప్రజలందరినీ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం తీసుకొచ్చిన వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. రేపు ఎలక్షన్లో గెలటానికి ఆయనకున్న ఏకైక ఆయుధం వాలంటీర్ వ్యవస్థ, తర్వాత దోచుకున్న డబ్బు, ఇవి రెండింటి మీద ఆయన నమ్మకం. వాస్తవానికి ఆయన మీద ప్రజలకు ఎవ్వరికీ నమ్మకం లేదు. ఈరోజు ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇగో వీడు ఇంత ముందు వైఎస్ఆర్సిపిలో ఉండేవాడు, ఈరోజు వ్యతిరేకంగా ఉన్నాడు, వీడు ఇగో ఇలా అయితే వీడికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీడికి డబ్బులు కావాలి, లేకపోతే వీడి పెన్షన్ కావాలి, రేపు వీడి పెన్షన్ లేకపోతే వీడు బతకలేడు, ఈ బతకలేదు, ఇవన్నీ కూడా వరుసగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మొత్తం టోటల్గా
జల్లెడ పట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జల్లెడ పట్టి కేవలం ఆయన ఎన్నికల కోసం వాడుకోవడానికి వాళ్ళ అధికారం మళ్ళా చేజిక్కించుకోవడానికి వాడుకోవడానికి మాత్రమే ఈ వ్యవస్థ, అందులో డౌట్ లేదు. అండ్ నేను ఓపెన్ గానే చెప్తున్నా, వీళ్ళు వాస్తవానికి ఏంటంటే ఈరోజు మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్లో దోపిడీకి గురవుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాలంటీర్లే. ఎందుకంటే వాళ్ళని వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకే మేము ఇచ్చాము అని చెప్పి అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద నాయకులు, విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా, ఆ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు విజయసాయిరెడ్డి వ్యక్తులు లాంటి వ్యక్తులు కూడా మాట్లాడటం జరిగింది. ఇది వాస్తవం. అన్నారు ఏదన్నా అంబటి రాంబాబు అన్నాడు, మన కార్యకర్తలే వచ్చాయి అన్నారు, అందరూ మన కార్యకర్తలే, మేము మొత్తం నింపేమని అన్నారు. అయితే ఈరోజు నేను అంటున్నా, వాలంటీర్లు అందరూ ఈరోజు రోడ్డు మీద మాట్లాడుతున్నారు కదా, మిమ్మల్ని దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు బీటెక్లు ఎంటెక్లు చదివి కూడా ఈరోజు వాలంటీర్గా 5,000 రూపాయలకి చేశారు 4 సంవత్సరాలైంది. నేను అంటుంది ఏంటంటే, 2019 2018 అవుట్ అయినప్పుడు బయటకు వచ్చిన వ్యక్తి ఈరోజు ఏదన్నా వేరే ఉద్యోగానికి 2024లో వెళ్ళాలనుకుంటే ఈ 4 సంవత్సరాలు ఏం చేసావని ఎవరన్నా అడిగారనుకోండి, వాలంటీర్ అని చెప్పి ఏ యుఎస్కో ఏ ఆస్ట్రేలియాకి వెళ్ళినోడిని అడిగారనుకోండి, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ 100% ఆయనకి మైనస్ మార్కులు పడతాయి, ఎట్టి పరిస్థితుల్లో పడతాయి. ఇంకొకటి ఇంకొకటి రేపు ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంకోటి వెళ్తే ఇంత గ్యాప్ దీనికోసం ఆ టైం వేస్ట్ చేసుకున్నట్టు వీళ్ళు. నేను ఇంకా మాట్లాడుతున్నా, మీకు అంతకీ ఇది ఉండుంటే ఇంకో పెద్ద తప్పు ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్ గా గవర్నమెంట్ ఉద్యోగాలు బోల్డ్ ఉద్యోగాలు తీయాల్సింది పోయి ఈరోజు ఈ 2,50,000 మందిని తీసేశాం, మేము ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ప్రతి జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీ ఈరోజు రియల్ గా మోసం చేస్తుంది యువతని. ఫస్ట్ మోసపోయింది వాలంటీర్లే. నేను అంటే ఏంటంటే, అందరికన్నా మొదట నష్టపోయింది వాలంటీర్లే. ఈ ఈ వాలంటీర్లు ఉపయోగించుకొని ఈరోజు వాళ్ళు అడ్డదారుల్లో మళ్ళా అధికారంలో రావడాని కోసం ఇచ్చేస్తున్నారు ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా. తురగా శ్రీరామ్ గారు, ప్రజలను మభ్య పెట్టి వారిని గుప్పిట పెట్టుకోవడం కోసం ఈ వ్యవస్థ డేటా మొత్తం సేకరిస్తున్నారు, ఏం జరుగుతుంది ఇప్పుడు టీడీపీ కానీ లేదా జనసేన కానీ ఇవి ఎలా చూడాలి, దీన్ని ఎంత యాక్సెప్టెన్స్ ఉంటుందా, లేకపోతే ఇది ఆలోచిస్తారా, ఇది ఇదంతా కూడా ఒక 50 ఏళ్లకు ఒక వ్యక్తిని పెట్టారు, ఏం చెప్తారు కంక్లూడింగ్? ఖచ్చితంగా అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఏ ప్రోడక్ట్కైనా ఒక బ్రాండ్ అంబాసిడర్ అవసరం, అది మార్కెటింగ్ అవ్వాలంటే. అట్లాగా ఇంతకుముందు భట్టుదేవానందం గారు లాంటి జడ్జీలు మాట్లాడారు, అనేక రాజకీయ పార్టీలు మాట్లాడారు, పెద్ద పెద్ద నాయకులు మాట్లాడారు, కానీ ఎప్పుడైతే అదే అందుకనే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా మాట్లాడారో, ఇది అందరు ప్రతి ఇంట్లోనూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కానీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు కదా, ఇది వస్తే ప్రజలకు సంబంధించిన పథకాలు ఆగిపోతాయి అనేది ఒక సైకలాజికల్ గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు వెళ్తున్న పార్టీల సంబంధం అసలు వాళ్ళు రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థ వద్దని చెప్పలా, అందులో ఉన్న లోపాలు ఏంటి చెప్పారు. ఈవెన్ నారా లోకేష్ కూడా అదే అంటున్నాడు, అదే చెప్తున్నాడు, అది లోపాలను సరిదిద్దుకోవాలి, లోపాలు సరిదిద్దుకోవాలని చెప్తే ఆ వ్యవస్థ ఉండదని చెప్పారని చెప్పి మీరు ఎలా చెప్తారు కదా. దాన్ని అందరూ ఆలోచిస్తున్నారు ఈరోజు. అందుకనే ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారనుకోండి, మిస్సింగ్కిను ట్రాఫికింగ్ తేడా తెలియదు అంటున్నారు. అంటే మిస్సింగ్ అయితే వదిలేస్తారా, అంటే ట్రాఫికింగ్ అయితే దాన్ని పట్టుకుంటారు, మిస్సింగ్ అయితే వదిలేస్తారా? కాబట్టి మిస్సింగ్ అయినా ప్రభుత్వాన్నే బాధ్యత, ట్రాఫికింగ్ అయినా ప్రభుత్వాన్నే బాధ్యత. ఇంకొక విషయం ఏంటంటే, క్రైమ్ ఈజ్ క్రైమ్. ఇంకా కింద పడినాడు వెనకాల వెనకాల ఓడిపడ్డాడు అని చూస్తాడంటే, అలాగా వేరే రాష్ట్రాల్లో మనకన్నా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఒక్క నిమిషం మాట్లాడదా, మహిళలకి సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని వల్ల అంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, మహిళలకు సంబంధించిన సమస్యలు మాట్లాడారు, మహిళల ఆత్మవిశ్వాసం దెబ్బతింది, మహిళలను కేసులు పెడతారండి, నాకు అర్థం కాదు. ఎంత ఎంత ఫన్నీగా ఉందంటే ఈ ప్రభుత్వంలో ఏది మాట్లాడారో వీళ్ళకి కనీసం అర్థం కాదు, సమస్యను అడ్రస్ చేయడం తెలియదు. అందుకనే ఫైనల్ గా నేను చెప్పే మాట ఏంటంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర ప్రతిపక్ష నాయకులు కానీ ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో, ఆ అనుమానాలు క్లియర్ అయ్యేదాకా వీళ్ళ అకౌంటబిలిటీ ఏంటి, ఈ వాలంటీర్ల అకౌంటబిలిటీ ఏంటి, వీళ్ళ లీగాలిటీ ఏంటి అనేది తేలేదాకా ఎవరు వీళ్ళకి సహకరించకూడదు. ఎందుకంటే సహకరిస్తే మన డేటా అంతా బయటికి పోతుంది కాబట్టి సహకరించకూడదు. ఈ వ్యవస్థలో లోపాలే ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారండి. ఒకటి, రెండవది
ఏదేమైనప్పటికీ వీళ్ళకి సహకరించడం అనేది అయితే మంచిది కాదు. అన్ని విధాలా ఈ డేటాను తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టుకోవడం, జగన్మోహన్ రెడ్డి రేపు ఎలక్షన్స్ కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నెగిటివ్ ఉందండి. ఎన్ని ఇలాంటివి చేసినా ప్రజలు అయితే ఆయనకి ఓటు వేయడానికి ముందుకు రారు. ఖచ్చితంగా ఆ పార్టీ రేపు రాబోయే కాలంలో డిపాజిట్లు ఎక్కడ కూడా రావనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆఖరిగా చెప్తున్నా, వాలంటీర్లు వాళ్ళు ఎవరికి కూడా చాలా మందికి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత లేదు, కానీ ఈ రోజు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాయిస్ మెసేజ్లు అందరికి పంపిస్తుంది, మీరు వదలొద్దు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకోండి, వాలంటీర్ని ఇలా చేశారని. ఎందుకండి ఇలాంటి ఫాల్స్ మెసేజ్లు ఎందుకు అది స్పాన్సర్ చేస్తున్నారు? నిజంగా గోకర్ణ టక్టమార్ విద్యులు అన్ని ఉంటాయి.